ఫెయిల్యూర్ లోకంలో ఉన్నదాన్ని ఏం తెలియదు, వెళ్ళి అన్ఫార్చునేట్ అలా చేయాలి. అతిథులకు పెట్టేప్పుడు మీరు విరివిగా పెట్టింది కానీ మన సొంతానికి భోజనాలు ఏర్పాటు చేసుకునేటువంటి అలా కాషస్గా ఉంటారు. ఈ అతిథులు కూడా ఎలా ఉంటారు, పెట్టినవాడు పెడుతున్నాడు కదా అని వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్మెంట్లో వాడతాం. ఎందుకంటే అది పశుభావంలో పెట్టినట్టు కొంచెం స్వామిజీ ఏమన్నారంటే కేవలము ఫుడ్ మీదనే ఫోకస్ ఉన్నవాడు లేని నేను వంట వండి వాడికి భోజనం పెట్టి వాడిని నడిపించటము సంభవము కాదు. ఆయన ఒక కథ చెప్పారు. ఒక ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యాడో అంటే ఎవరైనా ఉద్యోగం చేయట్లేదు, డబ్బు బాగా ఉంది, సంపన్న కుటుంబం. అతను ఎందుకంటే మామూలుగా నిద్ర 7 గంటలకు లేచి ఏదో టీయో కాఫీయో తాగి స్నానం అది చేసి సవకాశంగా 8 గంటలకు బ్రేక్ఫాస్ట్కి వస్తాడు. బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాడంటే భార్యకి బట్లర్ అనుకుంటాడు, కుక్కు, వీళ్ళిద్దరికీ కూడా బెంగ ఈ మహోత్సవం ఏమి ఎదురంటాడు, ఇది బాగులేదు అంటాడు, అది బాగుంది. అందుకోసం మీరు 3, 4, 5 రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకుని రెడీగా ఉంటాను, వాళ్ళు సంతోషపడతారు, వాటి దగ్గర కంప్లైంట్ లేకుండా వాడికి ఏది పెట్టినా ఇంకేమి ఎలా చేసావు అలా చేసేవాడు సమస్య పెడతాడు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి న్యూస్ పేపర్ అది చదివి ఫ్రెండ్స్తో మళ్ళీ లంచ్కి వస్తారు. లంచ్కి వస్తారంటే మళ్ళీ పెద్ద 4 ఫోన్లు తీసుకెళ్తే ఏదైనా ఒకటైనా వాడు నచ్చిందని తింటారు. ఇలా ఉండేవాడు. అప్పుడు ఆ భార్య ఈ విసిగెత్తిపోయి స్వామీజీని సలహాడు, ఏమని ఏమని ఇలాగేంటి, ముందానికి వస్తున్నాడంటే నాకు భయమే, కుక్కుకి భయమే, వడ్డించే వాడికి భయమే, ప్రతిదానికి పొల పెడతాడు, కుక్కు పోయిందంటాడు, తక్కువ అయిందంటాడు, మళ్ళీ నిన్న చేసిన కూడా ఇవాళ ఎందుకు చేస్తున్నావు అంటాడు. ఇలాగే వస్తున్నాను మమ్మల్ని నేను నిర్మాణ పాయింట్ చేస్తున్నాను అంటే అప్పుడు కొంచెం సమస్య అంటారు. ఆయనకి జీవితంలో ఇంట్రెస్ట్ లేవు ఉన్నాయి అని వాళ్ళు ఏది ఏ ఇంట్రెస్ట్ లేదు, ఒక్కటే ఇంట్రెస్ట్ చెప్తే అధ్యక్షనే మిమ్మల్ని పెట్టుకుంటున్నాడు. మీరు ఎలాగోలాగా అతని మనసులో మరొక ఇంట్రెస్ట్ని కలిగించాలి. కలిగిస్తే ఫోకస్ ఇటు నుంచి అటు షిఫ్ట్ అయితే మామూలు మనిషి అవుతాడు, అంతవరకు మామూలు మనిషి అవ్వదు అని చెప్పి ఆయన గురించి నాతో పాటు కొంచెం ఉండడమే ఇంకొకటి ఉంటుందంటే అతనికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. ఆ రోజు నుంచి కొంచెం ఈ కీర్తన త్యాగరాజ కీర్తనలో వింటూ ఉండడం, ఎప్పుడైనా ఒకసారి కచేరీకి వెళ్ళడం, ఆ తర్వాత ఎవరో మ్యూజిక్ మాస్టర్ అక్కడ ఉంటే ఆయన కలిసి రావడం, ఆయన ఏదో విద్యార్థులు పాఠం చెప్తుంటే వాళ్ళ ఆ పాఠం విని రావడం, ఇలా కొద్దిగా ఒక 15 రోజులు నెలలో అప్పటికి కొంచెం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కంప్లైంట్ చేయడం మనసే ఏం పెడితే తినేస్తున్నాడు. కంప్లైంట్స్ క్రమక్రమంగా తగ్గి పూర్తిగా ఆగిపోయాయి. అంటే ఏంటనమాట, మనిషిని కొంచెం ఎలివేట్ చేయాలండి. మీరు మనిషిని నార్మల్ పర్సన్ని ఒక్క ఒక్క పైకి లేపాలి పెట్ట, అప్పుడు ఈ పశుభావం నుంచి బయటపడతాం. ఆహారం, నిద్ర, పశువులు ఎక్కడో ఓడుకుంటుంది, నిద్ర మనం కూడా ఎక్కడో ఓడుకుంటుంది, ఏదో మనం కొనుక్కోవడానికి ఆరోగ్యాన్ని బట్టి తర్వాత వెదర్ని బట్టి ఏదో చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసుకోవడం చాలా. అంతేగాని ఇంకా అక్కడి నుంచి బెడ్రూమ్ అని పేరు పెట్టి ఆర్కిటెక్ట్లు ఇంజనీర్లు వీళ్ళందరూ కూర్చొని బెడ్రూమ్ని డిజైన్ చేయడం ఏముంది, పశుభావంలో మనిషిని తీసుకుంటుంది. వాటర్ పెట్టదు, వాటర్ పెట్టే వాళ్ళకి రోగిష్ట వాళ్ళకి మంచం పెట్టిన వాళ్ళకి వాటర్ పెట్టదు, భోగ సాధనంగా వాటి మీద తప్పులేదు. తర్వాత నడు ఒట్టు వాళ్ళంటే డాక్టర్ ఏం చెప్తాడో తెలుసు, రఫ్గా ఉన్న బెడ్ మీద ఫ్లాట్గా గట్టిగా ఉన్న బెడ్ మీద నాకు కొంచెం కాలు ఎక్కువగా ఉందో నేను అట్లా చెప్పాను ఫేమస్తో చెప్తే నేను అనుకున్నాను ఈ ఎముక ప్రాబ్లం ఏమో అనుకున్నాను, దిస్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ బోర్న్, బోర్ మీద ఎక్కువ ఉన్నట్టు అనిపించి బోర్ ప్రాబ్లం ఏమో నాకేం తెలుసు, అదే ఆయన బోన్ కాలే బాబు అది నెరవది, ఆ నెరవు సంబంధించింది అని మీ బెడ్ చూసి వస్తానని వెళ్ళి బెడ్ చూసాడు. చూసి ఆఫీస్కి వెళ్ళిపోయి జనరల్ మేనేజర్ తోటి చెప్పాడు, ఇలా తప్పని కొట్టుకుంటున్న బెడ్ నేను చూసాము, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్,
certainly not good for others also, but others are not the point now. The Swami is the point. And yet, it is not good for him. You have to change it. And therefore, went to the general manager of this case, after a collection of beds, you see, which are tough about the bed of this went to the event. నేను నాకు తెలియదు వ్యవహారం చేస్తున్నా లేదా మందిస్తానేమో నేను నేను పాఠం చెప్పి వచ్చేప్పటికి బెడ్ మార్చేసి వాళ్ళు నేను వచ్చేప్పుడే బిడ్డ చేంజ్ చేసేటప్పుడు కూడా కొంచెం డిలే అయింది ఇంకో బెడ్ వేశారు ఏమంటే చెప్తే డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అల్టిమేట్గా ఏ భోగాలు మొదలు పెడతారో వాటిని సరెండర్ చేయాల్సి వస్తుంది మరీ డెవలప్ వరల్డ్లో పెట్టుకుంటే వాటిని సరెండర్ చేసుకోండి పాతకాలంలో చదివి రావాల్సి వస్తుంది ఎందుకంటే బాడీ కెనాట్ సస్టైన్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిద్ర అనే అంశంలో అవసరాన్ని బట్టి వయసును బట్టి కొంచెం తక్కువ జరుపులో చేసుకుంటాం తప్పేం కాదు బట్ ద ఫోకస్ ఉన్నాడు బియాండ్ దాట్ భయ భయము పశుధర్మ భయము ఈజ్ ఎ స్లేవరి అనే ఇటు కష్టమవుతే లేదు స్వామి వివేకానంద అయితే Fear is slavery. Fearlessness is godliness. Fear is weakness. Fearlessness is strength. Ekkadi gundi akada ramchuk seva samithulo akada ekkadi gundi akada so vivekananda hoba kelli vakyalu bhayamu pasuthanu endukante bhayam padte dem kosam bhay padtaru naake edaina avutundi lerante enti anamata deha avutundi pasuthanu santanamunu kalugutunda pasuthanu కాబట్టి ఈ నాలుగు అంశాలలో మనిషికి ఉన్నతి కాదు మనిషి పశుభావంలోనే ఉంటాడు మన హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ యానిమల్ మ్యాన్ అన్నారు స్వామి ఈజ్ అన్ యానిమల్ మ్యాన్ ఆ యానిమల్ మ్యాన్ని డివైన్ మ్యాన్ తీసుకుంటారు దేవభావం అంటే డివైన్ మ్యాన్ యానిమల్ మ్యాన్ బికమ్స్ ద డివైన్ మ్యాన్ బై దిస్ జపం ఈ జపం యొక్క ఆ కారణంగా దీనికి అభ్యావోహము అని పెట్టారు అభి అంటే దైవత్వం అభిముఖముగా ఆవోహ ఎక్కుట ఆధ్యాత్మిక సాధనని కొండ ఎక్కుటతో పోలుస్తారు కొండ మీనింగ్లో దాంతో పోలుస్తారు ఆరో అధ్యాయం ఎన్నో కూడా ఆరు వృక్షో ఉనే యోగం కర్మ కారణం ఇచ్చే యోగారూఢస్య తస్యైవ శమ కారణం ఇచ్చే అని ప్రారంభమైన ఉంటుంది శ్లోకం ఆరోధ్యాయంలో ఎవడైతే మననశీలంగా ఉందో ఆ దేవభావం వైపుకి ఎక్కాలి ఆరు వృక్షో అంటే మౌంటైన్ పీక్కి ఎక్కినట్టుగా ఎక్కాలి పైకి ఎక్కాలి అలా ఒక మెటఫర్ అలా వర్తిస్తారు కాబట్టి సాధన అనేది పైకి ఇండికేట్ వస్తుంది సార్ అంచేతనే కాబట్టి మనం ఇగురు వారా అడుగు వారా ఐదుగురు వారని అంటారు చూడవా నేను ఏ గురువు ఎలివేట్ చేస్తాను అనుకుంటుంది నేను దిగజార్చి వాడు గురువు వెళ్ళవుతాను ఎలివేట్ చేసి వాడు గురువు అవుతాను సో నువ్వు ఈ మినువులేమో హోమం చెయ్యి పెసరేమో దానం చెయ్యి అప్పుడు నేను డబ్బు బాగా వచ్చి నువ్వు ఇంకా ఇంకో బిల్డింగ్ కడతావంటే వాడు మిమ్మల్ని ఎలివేట్ చేస్తున్నట్ట కిందకు రాకుండా నేను జనం అనుకుంటా ఎలివేట్ చేస్తున్నాడు కదా నీకు బిల్డింగ్ కడతామంటే ఎలివేట్ అవుతున్నాను అనుకున్నాడు దీని ఈ మాట చూసుకోవాలి అది ఈ వాటం కరెక్ట్గా ఎలివేట్ చేస్తున్నాడు కదా వాడు ఇవన్నీ యువర్ ప్రాబ్లం అని అడుగుతారు అడిగితే నమస్కారం ఎందుకంటే ఎలివేషన్ అంటే రాహుల్గా డిఫెండ్ చేసుకుని కూర్చున్నాడు ఈ మాట కలిగినా కాబట్టి ఈ దేవభావము అధిరోహించుట దేవభావ అభ్యారోహం ఫలం అది ఈ మంత్రానికి ప్రయోజనం దేవభావము అంటే కూడా మీరు ఎలా మీ ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఉంది మీ ఐడెంటిఫికేషన్ దేహంతో ఉంటే పశుభావం మీ ఐడెంటిఫికేషను కాన్షియస్నెస్తో ఉంటే ఆ చైతన్యంతో కనుక మీ ఐడెంటిఫికేషన్ ఉంటే అది దేవభావం దీవంటే ప్రకాశం ఇప్పుడు అనేక సందర్భాల్లో నేను మనం చేశాను బి అవేర్ ఇక్కడ మనం చేయలేదు కాకినాడలో మనం చేశాను లాభంలో అక్కడే బి అవేర్ మనస్సుకి మన పెట్టద్దు అవేర్నెస్ తెలివికి మనం మనస్సుతో మనస్సుకి చాలా పని చేస్తుంది ఇప్పటికే అవసరమైన దానికి ఎక్కువ పని చేస్తుంది కొత్త కొత్త పని దానికి కనిపించదు దానికి రెస్ట్ ఇచ్చేసి ఆ తెలివికి పని పెట్టండి అంటే బి అవేర్
ఎవరైనా వచ్చారనుకోండి బిఏమే, ఏదైనా అవుతుందనుకోండి బిఏమే, బిఏమే వార్తలు చూశారనుకోండి బిఏమే, ఏదో వెళ్ళి వాడు తిప్పుకుంటున్నారు తిప్పుకుంటూ ఉంటారు బిఏమే, మీరు కూడా జాయిన్ అవ్వద్దు దాంతో. దాని గురించి ఆలోచించద్దు, దాన్ని ఆలోచిస్తే మళ్ళీ మనస్సుకి పని చెప్పింది, ఆలోచించద్దు బిఏమే ఓహో అదే. ఎనివే ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ అవుతుందంటే అవేర్నెస్ చేతన అది దేవభావం, బాడీ పశు భావం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ దగ్గరికి ఫైల్ కొట్టుకుంటారు, ఫైల్లో విడిచేస్తారు మీ పొట్టలు పెడతారు పట్టుకుంటారు. ఒక డాక్టర్ ఫైల్ పట్టుకుని స్టేషన్ కొడుకుంటాడు లేదా ఒకటో పెడితే ఆయన ఇలా పైకి ఆకాశం చేసి చూస్తున్నాడు ఫైల్ చేస్తూ ఉండదు డాక్టర్, ఏ పట్టుకో పెట్టే కదా పట్టుకో ఎందుకంటే జారిపోతుంది అంటే పట్టుకో నీ ఫైల్ పట్టుకో అని చెప్తున్నాడు కోపంగా చెప్తున్నాడు. ఎందుకంటే కోపం ఎందుకు అరే ఫైల్ ఇస్తే పట్టుకోదా, ఆ ఫైల్ నీ ఫైల్ కదా, నీకు ఇచ్చిన ఫైల్ ఏమంటుంటా నీ ఫైల్ పట్టుకో ఏముంటుంది ఆ ఫైల్లో నీ నీ బతుకుంటుంది. హాస్పిటల్కి తప్పదు తప్పదు, ఎందుకంటే దాని సందర్భం ఉంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళకూడదు, ఏదో ఫైల్ కొట్టుకున్నట్టుగా వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉమ్మం బయట నిలబడి, ఈ మాట నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఈ మధ్యన అక్కడ కూడా చెప్పాను, ఉమ్మం బయట నిలబడి తన మీద ఉండే అధ్యయనోపాలను ఆరోపించి నేను భక్తుడను అని ఒక్కసారి గుర్తు చేసుకుని ఒప్పుకుంటాను. అంతేగాని ఫైన్ కొట్టుకుని వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు, ఆ ఫైన్ కొట్టుకుంటున్నాడు డబ్బులు ఇవన్నీ ఉంటే అలా వెళ్ళకూడదు, ఆ ఫైన్ పక్కన పారేసి ఈ సంసారం ఫైన్ పక్కన పారేసి భక్తులను అని అడుగుతున్నాను. కాబట్టి దేవభావము అంటే చచ్చిపోయిన తర్వాత విమానం వస్తుంది పైకి వెళ్తాం అది కాదు దేవభావం, దట్ ఈస్ సమ్ స్టోరీ అండ్ దట్ ఈస్ నాట్ నౌ, ఇన్ ఎనీ కేస్ నాట్ నౌ, మరణించిదాకా తర్వాత దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇప్పుడే మనిషి జీవించి ఉండగా దేవభావమునకు ఇది ఎలివేట్ కావాలి, అందుకోసం ఈ మంత్రము ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి దీనికి అక్షారోహణ అని పేరు కూడా ఆ కారణంగానే వచ్చింది. అత ఇప్పుడు చెప్పండి ఈ మంత్రాలు మనకు అవసరమే కదా, అవసరమే కదా, అది అత అంటే ఈ మంత్రము మనుషులు దేవభావాన్ని తీసుకెళ్తాయి కనుక అని ప్రాణోపాసన చెప్పిన తర్వాత ఎందుకని అంటే ప్రాణోపాసన చేసిన వాడికి మంత్రాలు జపించే యోగ్యత ఉంటుంది కాబట్టి ప్రాణోపాసన చెప్పిన తర్వాత ఇది ఈ మంత్రాలని కనుక ఉపాసన చేసినట్లయితే దేవభావం వస్తుంది కాబట్టి అత అభ్యారోహ మంత్రము వస్తుంది. కర్మలో భాగంగా అవమానముల మంత్రం వస్తుంది. ఇప్పుడు ఈ అభ్యారోహ మంత్రము ఎక్కడుంది? ఉద్గీత బ్రాహ్మణము. కాబట్టి మొత్తం ఉద్గీత కర్మకి అంతకీ ఈ మంత్రాన్ని పెట్టుకోవాలా అని అనిపిస్తుంది. అనిపిస్తే మొత్తం ఉద్గీతానికి అక్కర్లేదు కదా, ఉద్గీతం అంటే కొద్దిటి నుంచి సాయంకాలం దాకా చేసే కర్మగా ఉంటుంది, కానీ ఉద్గీతం మొత్తం ఉద్గీతంలో దీన్ని ప్రవేశపెట్టదు, కేవలము పవమానములకు పరిమితం చేసుకో అని చెప్పడం కోసం అథాత పవమానానాం అని పదం వచ్చింది. పవమానానామితి వచనాత్. కాబట్టి ఇప్పుడు మొత్తం ఉద్గీతానికి మంత్రం సంబంధం కలది అనే మనకి అనిపిస్తుంది, ప్రాప్తించినప్పుడు అని అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుంటే దాన్ని సంకోచం చేస్తుంది. మొత్తం ఉద్గీతం కళ్ళు పవమానములకు చెంది వేరు సంకోచం చేస్తాం. అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది, మూడు పవమానాలు ఉన్నాయి, ఈ మూడు పవమానాలను వ్యాపించి ఉంటుంది మంత్రము అని మళ్ళీ అనిపిస్తుంది. అప్పుడు ఇంకా సంకోచం చేస్తుంది. పవమానే సుత్రిష్వపి కర్తవ్యతాయాం ప్రాప్తాయాం అంటే మొత్తం అలాగా మొట్టమొదటి ఏమనుకుంటే మొత్తం ఉద్గీతం అంతా చేస్తూ ఉండాలి కావాలను కాదా, పవమానాల్లో అలాగా అయితే మూడు పవమానాల్లోనూ ఈ మంత్రం నేను చేయాలని అని మళ్ళీ అలా ప్రాప్తమైతే పునః కాల సంకోచం కరోతి. మొత్తం పవమానం అంతా పొద్దున్న ఒక గంట మధ్యాహ్నం గంట సాయంకాలం ఒక గంట ఉంటుంది, ఆ గంట ఇది అర్థం
కొత్త రోజు అంతా చేయచ్చు లేదు మూడు గంటలు కూడా చేయొచ్చు. కేవలము ఆ ఉద్గీత ప్రస్తావం వస్తుంది, ప్రస్తావ భక్తిని భక్తి అంటే అవే అంగం, ఆ మంత్రాన్ని ఆ ప్రస్తోత గానం చేస్తారు, ఆ పూజ చేస్తే సరే అది కర్మ. మరి మన మాట ఏంటి అంటే ఉదయం సాయంకాలం ధ్యానం చేసిన టైంలో ఓంకార ధ్యానం అయ్యాక ఇది మేము భావన చేసుకోవాలి. రోజంతా అక్కడ కొంతమంది అడుగుతారు ఏదైనా మంత్రం చెప్పుకుంటే తప్ప తప్పే ఉంటుంది, తప్పే మంత్రం చెప్పుకుంటే తప్పే ఉంటుందండి, తప్పే ఉంటుంది. ఆ పనులన్నీ చేసుకుంటూ మంత్రం చెప్పుకోవచ్చు. అయితే ఓ చోట కూర్చొని మిగతావన్నీ మానేసి మనస్సును ఏకాగ్రం చేసి ఏదైనా ఒక మంత్రాన్ని చెప్పే సందర్భం మీరు ఆలోచిస్తున్నారా లేదా అని నేను అడుగుతాను. అంటే ఇంకెందుకండి, మేము అలా వండుతా మంత్రం చెప్పుకుంటూనే ఉంటాం, అలాగే రేడియోలో పండుతూనే ఉంటుంది, లేకపోతే టేపీ కార్డు రోడ్డు వస్తున్నాయా అనుకుంటుంది, అప్పుడు మేము కూడా అనుకుంటాం కదా, ఇంకెందుకు తప్పు మాట్లాడుతాం. అది నాకు ఇవ్వండి. నిజానికి మీరు ఈశ్వరార్థం ఉంచితే ఒక అనుభవం చేస్తున్నారు, మీరు వంట వండుతున్నారు అనుకోండి, ఎవరికి పెడతారు వంట దేవుడికి పెడతారు, ఎవరండి దేవుడే మీ భర్తయే దేవుడు, ఇంటికి వచ్చిన అతిథియే దేవుడు, ముష్టివాడు వస్తే వాడే దేవుడు, పిల్లలే దేవుడు. సరే కాబట్టి మీరు వంట ఎవరి కోసం ఉంటున్నారు? ఈశ్వరుడి కోసం. ఇంకా మళ్ళీ మధ్యలో మంత్రం ఉంటే ఉన్నా లేకున్నా ఈశ్వరాత్మ బుద్ధితో అది ఈశ్వరీయ కర్మే ఉంటుంది. కాబట్టి మనం మంత్రం గురించి చెప్ప చేయండి, నా చేసి చెప్పాలి ఏదో మంత్రం చెప్పిస్తూ దాన్ని సగం కాల్చి సగం సాధించుకుంటా అలా ఉంటుంది. ఆ బుద్ధిసేపు వదలాలి పక్కన పెట్టి ఆ చపాతీని బాగా తయారు చేయండి, మంచి రుచిగా ఇంట్లో తయారు చేయండి చపాతీ. చపాతీ అంటే ఎన్నో దూరం చపాతీ అంటే ఇంకో చపాతీ కూడా తినాలనిపించిట్లా ఉండాలి. అలా చేయండి. మరి మంత్రం చెప్పుకోవాలి పర్వాలేదు, మనం ఇదే ఉంటాం, ఇదే కర్మ ఈశ్వరాత్మతో ఈ కర్మ పూర్తి చేసి చక్కగా చెట్లు కానుకోవాలి, లోపల కూర్చుని అప్పుడు మంత్రం చెప్పండి అలా చేయాలి. లేదంటే మేము వంట ఉండేప్పుడు కూడా మా లాభించుకుంటే చెప్పుకోవచ్చు, కానీ ఇది మాత్రం మిస్ అయిపోతుంది. ఆ రకంగా ఉదయం సాయంకాలం చాలా సంకోచం, ఎంతసేపు అండి ఓంకారమో 5 నిమిషాలు, ఇది అభ్యారోహమో 1 నిమిషం 6 నిమిషాలు, అంటే ఉదయం సాయంకాలం అలా చేయండి. మీకు ఓకుంటే మధ్యాహ్నం కూడా చేయొచ్చు, కాల సంకోచం కాబట్టి. సమయం ఖలు ప్రస్తోత సామ ప్రస్తౌతి, ప్రస్తోత అంటే ఎవరో చూసిన ఆ సామని ప్రస్తౌతి ప్రస్తవ ప్రస్తవనము అనే కర్మ చేసి వాడికి ప్రస్తోత అంటే కర్మ కర్మకాండలో యజ్ఞంలో ఉంటాడే సహా ప్రస్తోత ఎత్రయస్మిన్ కాలే సామ ప్రస్తుయాత్. ఇది కేవలం యజ్ఞానికి సంబంధించిన నియమం, ఆయన సామాగానం మొదలు పెడతారు. అప్పుడు మొదలు పెట్టినప్పుడు యజమానులు కూర్చుని ఈ తమసోమ అసతోమ ఈ జపం చేసుకోవాలి అని యజ్ఞంలో భాగంగా చెప్పారు. తస్మిన్ కాలే ఏకాని చెప్పే ఆ సమయంలో మీరు జపం చేసుకోండి యజమాను. ఆయన గానం చేస్తారు, ఒక అరగంట సేపు గానం చేస్తారు, ఆయన గానం ఆయన చేస్తూ ఉంటాడు, ఎవరు ప్రస్తోత ఆయన పూర్తయిందని వరకు యజమానుడికి వేరే పనే ఉండదు, కాబట్టి జపం చేసుకోవచ్చు. ఎన్నో పిల్లలు మీరు స్కూల్కి వెళ్తారు, కొత్త ఆఫీస్కి వెళ్ళిపోతారు, మిగతా ఇంట్లో పెద్దవాళ్ళు ఒక వారం తీసి మనకి సర్టిఫికేట్ అప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి, అప్పుడు జపం చేసుకోవచ్చు అన్నట్టు సంథింగ్ సిమిలర్ టు దాట్ ఇక్కడ చెప్తున్నాను. యజ్ఞ సందర్భం అస్యచ జపకర్మణ అభ్యారోహ ఇది, ఈ అభ్యారోహ అనే మాట ఒకటి వచ్చింది కదా, ఏమిటంటే దీని పేరు మనిషిని దేవభావం వైపు పట్టుకెళ్ళేటువంటి భావనే మనిషిని దేవభావానికి తీసుకెళ్తుంది. భావనే అంత భావమేనండి. ఇప్పుడు అది రాయంటాడు ఒకటి, శివుడు అని ఇంకొకటి, భావన కాలేదండి. ఇప్పుడు గంగ ఉంది, మనం అంటే కాశీ వెళ్ళినప్పుడు గంగ పవిత్రమైందని మనం స్నానం చేస్తాం భక్తి శ్రద్ధలతో,
అక్కడే ఉంటారు వాళ్ళు, అసలు దాన్ని కేసు కూడా రెండు స్కోర్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. గంగ గురించి అసలు ఆలోచించడం కూడా ఆలోచించారు, ఎందుకంటే వాడికి భావనే లేదు. ఇక్కడికి వెళ్ళేవాడికి భావన ఉంది, భావనే ముఖ్యం. ఆ భావన ఇక్కడే వచ్చిందంటే అక్కడ దాకా వెళ్ళే అక్కడ లేదు, అకాలంలో అక్కడికి వెళ్తే కానీ మాకు భావన సరే వెళ్ళండి. కాబట్టి భావన కోసమే వెళ్ళడం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భావన మీ ఇంట్లో కూర్చోగా మీకు వస్తే మీరు నారాయణాద్రి చూస్తే ఇవి అక్కడ కాదు, మీ ఇంట్లో రావట్లేదు, మీ పిల్లలు ఇంట్లో సంసారంలో కూడా మనం అక్కడికి వెళ్తే వస్తుందేమో అంటే ఆ సరే వెళ్ళండి తప్పనిసరిగా భావన కోసమే. కాబట్టి మనిషి భావం తద్భవతి అని అంటూ ఉంటారు, అది వ్యాకరణ సిద్ధమా కదా అని నాకు ఎటువంటి సందేహం. వాళ్ళని ఏమైనా అలా అనుకుంటారు, ద స్పిరిట్ వ్యూహం ఉంటే యద్భావం తద్భవతి. భావంతో పొందిందాం భావహానం భావంలో అలా ఉంటుందేమో అనుకుంటున్నాం, కానీ లోకంలో అలా అంటున్నాం. నన్ను అనుకుంటే నేను భావహాస భవతి అని వాళ్ళండి. సో కనుక భావనను నిర్మాణం చేయాలి, బుద్ధిని నిర్మాణం చేయాలి. మీ దేహాన్ని నిర్మాణం మీరు చేయక్కల అది ఎంతో మీరు బ్రేక్ఫాస్ట్ అందులో డిన్నర్లో పుచ్చుకుంటూ ఉంటే దేహ నిర్మాణం మీరేం చేస్తారు? భావ నిర్మాణమే మనం చేయాల్సి ఉంది. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి చదువుతాడు, అక్కడ ఏం చేస్తాడు మీరు? భావ నిర్మాణం చేస్తారు. ఏదో ఇంజనీర్ అంటారు ఆ భావాన్ని నిర్మాణం చేస్తారు, డాక్టర్ అంటే ఆ భావాన్ని నిర్మాణం చేస్తారు. అల్టిమేట్గా ఆ భావాలు కూడా ఈ సంసారానికి చెందినవే ఉంటాయి. అవి చేసుకుంటూ ఆ సంసారానికి జీవితానికి కావాల్సిన వ్యవస్థ చేసుకుంటూ మనిషి దేవభావాన్ని పని పట్టుకుని నిర్మాణం చేయాలి, లేకపోతే దానంతగా నిర్మాణం అవ్వదు. అది సాధన. దీనికి అభ్యారోహ అని పేరు. ఆ మంత్రాన్ని అర్థం చెప్తున్నాను. ఆ పదానికి ఆభిముఖ్యేన ఆరోహతి అనేన జపకర్మణ మనిషి తనను సంసారాభిముఖంగా ఉన్న తనను ఎప్పుడు సంసారం వైపే ఉంటుంది. మీ ముఖం దేవాలయంలోకి వెళ్తాడు, ముఖం ఎట్టుంటుంది? ఫిజికల్ గా దేవుడు వైపు ఉంటుంది, కానీ భావరూపంగా సంసారం. దేవాలయంలోకి వెళ్ళేదేవుగా గల్లా పెట్టి నేను ఇట్లా చెయ్యి అంటాడు. అంటే ఇప్పుడు మీరు దేవుడు వైపు చూస్తున్నాడా గల్లా పెట్టి వైపు చూస్తున్నాడా? గల్లా పెట్టి ఎటుంది ఎటుందా అటుంది అటుంది ఇటు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఇటు ఉన్నాడు గల్లా పెట్టి అటు. కాబట్టి మీరు ఇటు చూసుకున్నా గల్లా పెట్టి వేసే చూస్తున్నాడు. ఆభిముఖ్యం ఉంటుంది, దేవుడి చూస్తున్నంతసేపు దేవుడే మరొకటి లేదు. దాన్ని అనన్యయోగము అంటాం. దేవుడు దగ్గర దేవుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రియురాలి వద్ద ప్రియురాలు తప్ప ఇంకొకటి ఉండకూడదు. నేను అయితే ఒక పంప వస్తున్నాను, నేను ఎన్ని కథలు చూశాను. అలాగే ప్రియుడు అంటే ప్రియుడు దగ్గర ప్రియుడు తప్ప ఇంకొకటి, అది ప్రీతి అంటే ప్రీతి అంటారు. సో అలాగే దేవుడు దగ్గర దేవుడు తప్ప ఇంకొకటి అన్యం ఉండకూడదు, అనన్యంగా ఉండకూడదు. ఆ స్థితికి తనను తాను తీసుకువెళ్ళాలి. అభిముఖ్యం ఎప్పుడైతే అనుకుంటే అభిముఖ్యము ఏర్పడిందో అప్పుడు మీరు ఎలివేట్ అవుతారు, తనని తాను ఉద్ధరించుకుంటాడు, పైకి తీసుకుపోతాడు. ఆ విధంగా అభిముఖ్యాన్ని కలిగించి ఆరోహాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ మంత్రములకు అభ్యారోహము అని పేరు. ఏతానీతి బహువచనాత్ త్రీణి జూషీ. మంత్రంలో ఏతాన్ని చెప్పేస్తుంది, ఏతాన్ని బహువచనం కాబట్టి మూడు వాక్యాలు మూడు సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అంతా కలిపి పాట పాడినట్టు కాదు, ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ మూడు వాక్యాలు. మూడింటికి కలిపి అభ్యారోహ అని ఏకవచనం, మూడింటికి పేరు అభ్యారోహ. కాబట్టి మూడింటిని విడివిడిగా బ్రేక్ చేసి చెప్పించాలి. ద్వితీయ నిర్దేశాత్ బ్రాహ్మణోత్పన్నత్వాచ్చ స్వరః
మరి స్వరం ఏమిటి అంటే ఆయన ఉంటారు ఇక్కడ ద్వితీయాభక్తి యథాని చెప్పిన ద్వితీయాభక్తి వేయటం ఒక హేతు. ఇంకొక హేతు ఏమిటంటే ఈ మంత్రములు సంహితలో లేవు, బ్రాహ్మణంలోనే ఉంటే. కాబట్టి సంహితలో ఉంటే స్వరం, బ్రాహ్మణానికి స్వరం అంత ఇంపార్టెంట్ కాదు. సంహిత మీద సంహితకి బ్రాహ్మణానికి ఆ తేడాది గుర్తిస్తాం. సంహిత హయ్యంలో ఉంటుంది, మంత్రము బ్రాహ్మణం తెలుగు తప్పు సెంటర్లో అందరూ గుర్తిస్తారు. అయితే ఆ గుర్తించిన దాన్ని మరీ ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళిన ఆయన దయానంద సరస్వతి, అది ఆర్య సమాజం. ఇది సేమ్ డిఫరెన్స్ ఉంది అని చంద్రుద్యమం అప్పుడు కూడా వర్షకాలం చెప్తాను. ఇది బ్రాహ్మణం అయ్యా బాబు, ఇది మంత్రము, మంత్రం మీద పెట్టిన ఫోకస్ బ్రాహ్మణాన్ని, ఆ మంత్రం ఏం చేయాలని చెప్పి ఇది బ్రాహ్మణము. మంత్రం మందు ఇస్తాడు, గోళీ ఇస్తాడు, అక్కడ కాగితం మీద రోజుకి 3 వేసుకోవాలి ఎట్టమని రాస్తాడు, అది బ్రాహ్మణం. ఇది గోళి మంత్రం. ఏది ముఖ్యం? గోళి ముఖ్యం. అయితే ఆ కాగితం వదిలిపెట్టేయచ్చా? అది ఉండని అదే కొడుతుందా? ఉపయోగపడుతుంది కాదండి. మాకు దాంట్లో విషయం తెలిసిపోయిందండి, గోళికి నాకు తెలియదు, అదే వదిలిపెట్టేయచ్చు. అలా ఉంటుంది. కనుక ఇది బ్రాహ్మణోత్పన్నమైన మంత్రం కనుక మరి స్వరం ఏమిటి? నా మాంత్ర మంత్రాల ఉండే స్వరం ఏమి ఉండదు అంటే వాళ్ళు ఉదాత్త అనుదాత్త స్వరిత మొదలైన స్వరముల యొక్క వ్యవస్థ దీనికి అక్కర్లేదు. ఎంత బాగుంటుంది మరి ఎలా చెప్పాలి? యథాపఠిత ఏమో మీరు ఒక ఆయన అనుకుంటాడు లేదా యథాపఠిత ఏమో ఎటు వచ్చి దాతి అంటే దాతి అలా అనుకోపఠిత ఆ పఠించిందో చక్కగా ఇంట్లో అక్కడ మహాప్రాణవర్గం లేదు కాబట్టి మీకు కష్టం. అసతోమా సంతమయ తమసోమా జ్యోతిర్గమయ యోర్మా అమృతం గమయ మహాప్రాణవర్ణాలు లేవు. జ్యోతిర్గమయ అంటే జ్యోతిర్గమయ అనుకోవడం అది యకారాన్ని పలకాలి. ఎందుకంటే మన జనాలు పలకలు ఏది కూడా పలకాలి, అన్ని వినిపిస్తున్నాం. సో అలా వినియోగం చక్కగా మీరు యథాపఠిత లేదా అవేదంలో పఠిస్తాడు దాన్ని అతిక్రమించకుండా అక్షరాన్ని వర్ణక్రమ దోషాలు లేకుండా పఠించేస్తే చాలు. అందాత్త అందాత్త స్వరిత యుక్తంగా మీరు పఠించాల్సింది అని శంకర్లు అభ్యర్థం. ఎంత ఫ్రీడమ్ వచ్చేసింది. ఎవరు పఠించాలి? యాజమానం జప కర్మ. యజ్ఞంలో ప్రస్తుత గానం చేస్తూ ఉంటాడు, ఇక్కడ అధ్వర్యం ఉంటాడు, బ్రహ్మగారు ఉంటారు, ఇంకా రుద్రుడు ఉంటారు. దీన్ని ఎవరు పఠించాలి? యజమానుడు పఠించాలి. అంటే అర్థం ఏంటంటే మీరు ఇంటికంటే మీరు పఠించాల్సి స్వామిజీ పఠించుకుంటాడో యజమానుడు పఠించాలి. యాజమానుడు జపకర్మ యజమానుడు. ఎవరు యజమానుడు? మీరే యజమానుడు, మీరే పఠించారు. యజ్ఞంలో యజమానుడు ఒక స్పెసిఫిక్గా ఉంటాడు, అందరూ యజమానులు కాదు. కానీ అవుట్ సైడ్ దట్ కాంటెక్స్ట్ ఎవడు సాధకుడు ఉంటాడో వాడే యజమానుడు. చేతనే మీరు ఇంకొకటి ఒకటి పెట్టించి మీరు అసతోమా సత్వమయ 10,000 జపం చేయండి అని ఒకటి పెట్టి అలా జపం చేయించడం అలాగే మంది యాజమానులు అలాంటి పద్ధతి లేదు. అది ఏదో అబద్ధం ఉందని చెప్పారు. నేను మంచం పట్టేసానండి. మంచం పట్టడం అన్నది మహా కష్టమైన స్థితి. మంచం మంచం ఇది నేను ఇంతకుముందు చెప్పాను, నాకెవరో మహాత్ములు చెప్పారు, నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవళ్ళైతే నిస్వార్థంగా జీవించడం అభ్యాసం చేస్తారు ఈ దేవభావంలోకి వెళ్ళి నాకు ఇంకా అదే ఇంకా ఈ డబ్బు నాది అని ఇలాగా ఈ ఆస్తి నాది ఈ ఇల్లు నాది ఈ వాకి నాది అలాగా దానికి సందర్భం ఉంది. దాన్ని వీలు పెట్టే టైం వచ్చినా వీలు పెట్టేయాలి. అలా కాకుండా ఈ ఇదంతా పట్టుకుని ఎవడైతే ఉంటాడో ఈ సంసారాన్ని పట్టుకుని ఎవడైతే ఉంటాడో ఆ పశుభావంలో ఉంటాడు దేవభావానికి పైకి పైకి వెళ్ళడో వాడు మంచం పడతాడు. జనరల్ ఎలా ఎక్సెప్షన్స్ జనరల్ మళ్ళీ ఈ అదర్ సైడ్ ఎవరైతే తను తాను దేవభావంలోకి తీసుకువెళ్తాడో సాంసారికమైన జీవనాన్ని త్యాగం చేస్తాడో వాడు మంచం పడతాడు. పోవడం అందరికీ సమానమే.
ఎగ్జాంపుల్ జనరల్లీ ఎక్సెప్షన్స్ ఏమో ఉంటాయి. ఏదో ఎక్సెప్ట్ మహాప్రార్థన ఏమో ఉంటే ఏమో నేను చెప్పలేను. కాబట్టి దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. మంచం పట్టడం మంచం పట్టకపోవడం అనేది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చూపు స్వామికి మంచం పట్టడం నేను చూసినంతలో ఆయన మంచం పట్టడం బలవంతంగా మంచం మీద పడుతూ ఉంటే ఆయన స్ప్రింగ్ లాగా నువ్వు మంచం పట్టడం అనే ప్రసక్తి అది. నేను అన్నాను స్వామిజీ కొంచెం ఒక్కసారి పొరపాటున అన్నాను, అంత మాట నేను అమ్ముకోవడం అన్నాను. స్వామిజీ కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నా. అంటే ఆయన ఉన్నాను రెస్ట్ తీసుకుంటే రస్ట్ పడతా. రస్ట్ అంటే తెలుసు కదా తుప్పు పట్టుంటా. అంటే మన తుప్పు పడుతూ తుప్పు పట్టేది మనిషి అలా ఉండకూడదు. కాబట్టి నేనేమో ఇంకేం చేయను ఎటువంటి పెద్ద వయసు వచ్చేసింది ట్రైనింగ్ పెట్టండి కాఫీ తాగేసి నేను ఎలా తింటున్నాను ఇల్లు వరకు తెలియజేసుకోవాలి ఎలా తింటుంటానంటే మంచం పడతాను. పని చేయాలి. పని చేయడం అంటే సరే బ్యాంకుకి వెళ్ళి చూసుకొస్తాను పోస్ట్ ఆఫీస్ తీసుకోవడం అంటే కూడా మంచం పడతాను. పని ఎలాంటి పని చేయాలి సంవాణి కర్మాన్ని పోయి సన్నిస్తే పని చేస్తూ ఉండాలి. ఈశ్వరాత్మ బుద్ధితో చేయాలి. సమాజ పరమేశ్వరుని ఆరాధించి దృష్టితో చేయాలి. మంచం పట్టడం జరుగుతుంది జన్మలు అలాగే అధ్యాపక జన్మము ఎవరికి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎలివేట్ అయిపోతారు. ఏతాని తాని అవతారు కదా సరే బాగుందండి మీరు ఇంత ఉపోద్ఘాతం చెప్పారు అంత వారిని యజుస్సు. యజుస్సు అంటే మీటర్ ఏమీ ఉండదు. ఇవి శ్లోకాలు కావు పద్యాలు కావు లైన్స్ ఇవి ప్రోజ్ లైన్స్. మీ ప్రోజ్ చదివినట్టు చదివేయడం కానీ యథాపఠితం అక్కడ ఉన్నదే చదవాలి. ఉన్నది కాకుండా ఏదో చదవకూడదు ఏదేదో చదవకూడదు. నన్ను భగవద్గీత పారాయణ చేసుకుని కూర్చోమన్నాను. గీతా జయంతి గీతా జయంతి నాడు భగవద్గీతను జీవితంలో అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మహాత్ములు ఎవరైనా సేవించి వాళ్ళు ఉపన్యాసం అలా చేస్తే బాగుంటుంది. అందరూ కలిసి కూర్చుని పారాయణ చేసేస్తే అలాగే పోనీ అదేనా పనులు చేస్తున్నాడు కదా. మార్కెట్కి మాలకి వెళ్ళకుండా పారాయణ చేస్తున్నాడు కదా సంతోషించండి. లెట్ అస్ బి హ్యాపీ. ఓకే నన్ను వచ్చి కూర్చోండి నేను వచ్చి కూర్చోండి మీరు పారాయణ చేయొచ్చు కదా అని నేను చెప్పడానికి ట్రై చేశా. నన్ను ఎందుకు రాలవుతారని కానీ నన్ను మొహమాట పెట్టేసి మొత్తాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. కూర్చోబెడితే ఒక ఆయన పారాయణ చేస్తున్నాడు వీళ్ళందరూ పారాయణ చేస్తున్నారు. 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడే వస్తానని వచ్చేసాను. ఎందుకంటే శ్లోకానికి 4 తప్పు శ్లోకానికి 4 తప్పు. మీరు పుస్తకం చదువుతూ ఉంటే పేజీకి 6 తప్పులు ఉంటే మీ మనస్సు డిస్ట్రాక్ట్ అయ్యింది. ఎక్కడైనా ఒక తప్పు వస్తే ఎవరో ఇక్కడ తప్పు వచ్చింది పర్వాలేదు. అది కూడా పర్వాలేదంటే ప్రారంభ రూపంలో వచ్చింది మనకు పర్వాలేదు ఉన్నా లేకపోయినా ఇంకా అంతే. కానీ పేజీ వాడడం మిస్టేక్స్ వచ్చేటప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఎలాంటి మీరు ఒక స్మూమెంట్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అలాగా ఏదో ధర్మక్షేత్రం గురుక్షేత్రం అక్కడ ఆలయంలో హంసపాదం ధా అని పాండవులు ధర్మ అంటారు. ఇది ఎక్కడ సో నేను 10 నిమిషాలు ఇప్పుడే వస్తానని కాలిపోయాను. కాబట్టి అంటే మీరు శ్లోక రూపంగా పఠించింది లేదు. స్వరం లేదు. సింపుల్ ప్రోస్ లైన్స్ యథా పఠితం. అక్కడ ఉన్నది ఎలా ఉందో అలా పఠిస్తే సరే. ఎంత సింపుల్గా ఉంటుంది మంత్రం అసతో మా సద్గమయ మొదటి లైన్ తమసో మా జ్యోతిర్గమయ రెండో లైన్ మూడో లైన్లో ఉజ్జోర్మా అమృతం విడదీస్తా తప్పేం కాదు కానీ సంధి చేసి చెప్తేనే బాగుంటుంది. మంత్రం అలా ఉంటుంది వేదంలో అలా ఉంటుంది. ఉజ్జోర్మామృతం గమయ అది తెలుస్తూ ఉంటుంది. ఉద్యోహమా అమృతం గమయ అని తెలుస్తూ ఉంది. కానీ మంత్రం మనము ఉజ్జోర్మామృతం ఇది అది మూడు మంత్రాలు. ఇప్పుడు ఈ మంత్రాలకు అర్థం చెప్పాలి. అర్థం చెప్పకుండా ఉంటే చదువుకు వర్షకాలంభూతం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మామృతం గమయ
మంత్రాణాం అర్థస్థిరోహితో భవతి స్వయమేవం వ్యాచష్టే బ్రాహ్మణం మంత్రాలకు అర్థము దాగి తిరోహితో భవతి. దాగి తిరోహిత ఆవిర్భూత ప్రకటంగా పట్టబయలుండుట ఒకటి, దాగి ఉండటం మంత్రాలకు అర్థం పట్టబయలుగా ఉంటుంది. మామూలుగా చాకలి పొద్దులో ఉంటుంది మంత్రాలకు అర్థం. చాకలి పొద్దు అంటే పంచం మూడు చొక్కాలు అలా ఉండదు, అంత అలాగే పట్టబయలుగా ఉంటాయి, మొత్తం తిరోహితంగా ఉంటాయి. అసత్తు నుంచి సత్తుకు తీసుకువెళ్ళు, అసతోమా సత్తుమయ సంస్కృతం వచ్చిన వాడికి కూడా తిరోహితంగా సంస్కృతం నాని వాళ్ళ ముందు మనం మాట్లాడలేదు. సంస్కృతం నాని వాళ్ళకి తిరోహితంగా ఉంటాయని చెప్పడం అప్రసిద్ధం, అలాంటి చెప్పడం. సంస్కృతం వచ్చిన వాడికి మా అంటే నన్ను వాడికి తెలుస్తూ ఉంటుంది. గమయ అంటే కొన్ని పొమ్ము తీసుకుపోము లేకపోతే తోడుకు పొమ్ము అని అర్థం. అది టేక్ మీదే గమయ. ఎక్కడి నుంచి ఎక్కడికి పంచమి రావాలి, ద్వితీయ రావాలి. సంస్కృతం వచ్చి ఉండాలి వాడికి. అసత పంచమి అసత్తు నుండి సత్, సత్తును గురించి అభిముఖ్యన సత్తుగా అభిముఖంగా తీసుకుపోతున్నాను అని. ఇంట్లో తిరోహితమే ఉందండి, అయ్యో అంతా తిరోహితమే, అసత్ అంటే ఏంటి సత్ అంటే ఏంటి, అది తిరోహితం. నా గమయాలు తిరోహితమే ఉండదు, పంచమే భక్తి ద్వితీయ భక్తి తెలుస్తూనే ఉంది. అసత్ అంటే ఏంటి సత్ అంటే ఏంటి తిరోహితం. కాబట్టి దాన్ని బ్రాహ్మణమే ఆ మంత్రంలో ఆ అసత్తు సత్తు అనే పదాలను తీసుకుని మీకు అర్థం చెప్తుంది. దాన్ని బట్టి మంత్రం ఇప్పుడు స్పష్టమవుతుంది. అంటారు బ్రాహ్మణం మంత్రార్థం స్వయమేవం వ్యాచిస్తే బ్రాహ్మణం అభిషేకమైన కుసంగా ఏకవచన ప్రధమాలు బ్రాహ్మణము మంత్రం యొక్క అర్థమును ఇదే అనంత తానుగానే వ్యాఖ్యానం చేస్తుంది. బ్రాహ్మణ ఎందుకంటే సయదాహ ముందుగా సహాంగా మంత్రము యత్ ఆహ దేనిని చెప్పిందో అది ఇది అని అర్థం అని ఇంట్రడక్షన్. సయదాహ అంటే మొట్టమొదట ఆ మూడు వాక్యాలు ఏ వాక్యాన్ని ఆచరిస్తారంటే అసతోమా సద్గమయ అనే వాక్యాన్ని ముందు అర్థం చెప్తారు, బ్రాహ్మణులు అర్థం చెప్తారు. ఆ మంత్రం ఏం చెప్పిందో సహా ఆ మంత్రము యత్ ఆహ దేనిని చెప్పానో అది నేను చెప్తున్నాను వినండి అని బ్రాహ్మణం అర్థం చెప్తాం. ఏమిటి అసతోమా సద్గమయేతి, అంటే అతను అన్వయం ఎలాగంటే అసతోమా సద్గమయేతి సహా మంత్ర యదాహ. అసతోమా సద్గమయ అనే ఇది అంటే అనే ఆ మంత్రం ఏదైతే ఉందో అది ఏమి చెప్తోందో అది చెప్తున్నాను తెలుసుకో. ఏం చెప్తోందని అంటే మొత్తం మా అంటే ఇది ఇది అంటే అలా చెప్పరు, మాకి గమయాకి చెప్పరు, అసత్కి సత్కే చెప్తారు. మృత్యువా అసత్ అసదమూతం సదమూతం అదే వా అంటే వై అంటే నిశ్చయముగా ఇదండి అర్థం. ఖచ్చితమైన అర్థం ఏమిటి అసత్ అంటే మృత్యు, సత్ అంటే అమృతం. అమృతం అంటే లిక్విడ్ మాత్రం కాదు, కర్మకాండలో అమృతము అంటే లిక్విడ్. లిక్విడ్ అంటే శుద్ధ అనే ఒకటి ఉండదు. శుద్ధ అనే పదాన్ని మేము నిఘంటు చూస్తే వెళ్ళ అని అర్థం అవుతుంది, వెళ్ళ సున్నా ఒక అర్థం ఉంది. అమృతం లిక్విడ్ ఫామ్లో ఉన్న అమృతాన్ని శుధ అంటారు. అంతేకాదు మీరు ఉపనిషత్తుల్లో అమృతం ఉంటారు తప్ప శుధ అంటున్నారు, శుధ శుధాలు మీకు పురాణాల్లో ఉన్నట్టుగా దేవతలు శుధా పానం చేశారు. అలాగే ఏమైనా వస్తే రామచారు ఉపనిషత్తులో అమృతం అనే వస్తుంది. అమృతం అంటే అమృతత్వం అని అర్థం, అంటే ఇమ్మోర్టాలిటీ అంటే మృత్యువు లేని స్థితి, దాన్ని అమృతత్వం అది అమృతం.
సుధ అని వచ్చింది భాగవతంలో అర్థం అమృతం చేయ ఉచ్చుష్ట సదసత్యాహం అర్జున అని చోట ఉచ్చు అంటే మరణం తెలుసుకోండి అంటే నేనే ఈ అమృతం ఏమిటి ఇది సుధయా లేక మోక్షమా అని మీమాంస మోక్ష కాబట్టి అక్కడ సుధ అని అంటారు సుధ అనే మాట విన్నారా సంస్కృతం మాట ఫేమస్ మాట కాబట్టి ఇక్కడ అసత్ అంటే ఏమిటి సత్ అంటే ఏమిటి అసత్ అంటే మృత్యువు అసత్ అనే పదానికి పనికెట్టుకుని మృత్యువు అని అర్థం చెప్పడంలో ఉన్న హేతు ఏమిటంటే మామూలుగా డిక్షనరీ మీనింగ్లు ఉన్నాయి అసత్ ఏమిటి ఒకటి తుచ్చము ఇండేటి కొమ్ము దాన్ని అసత్ అంటారు విచ్ ఈజ్ నాట్ దేర్ ఇండేటి కొమ్ము ఉందండి ఎక్కడ లేదు ఎక్కడా లేదు దాన్ని అసత్ అలా అస్తి ఇది అసత్ జో నహి అసత్ తర్వాత అసత్ అంటే తుచ్చము బాగుండగా మిథ్య అని ఇంకోవచ్చు మిథ్య అంటే కనబడుతోంది కానీ లేదు సర్పము అసత్ రజ్జు సర్పం మామూలు సర్పం అసత్తు కాదు రజ్జు సర్పము అసత్ అంటే కనబడుతోందా లేదా కనబడుతోంది కానీ లేదు మిథ్య ఉండే కొమ్ము కనబడుతుందా కనబడలేదు కొంచెం నా అది డిఫరెన్స్ ఉండే కొమ్ము కనబడదు లేదు రజ్జు సర్పం కనబడుతుంది లేదు ఉండే కొమ్ము ఎక్కడ లేదు రజ్జు సర్పం ఎక్కడ లేకుండా మరోదండి అలాంటి తేడాలు ఉంటాయి అసత్తికి నిత్యకి తుచ్చానికి నిత్యకి బట్ అసత్ అంటే ఇట్ కెన్ బి ఇట్ కెన్ బి బోత్ రెండు అర్థాలు ఉంటాయి కాబట్టి తర్వాత అసత్ అంటే చెడ్డది అని అర్థం సజ్జనుడు అసజ్జనుడు సజ్జనుడు అంటే సత్పురుషుడు అసత్పురుషుడు చెడ్డవాడు చెడ్డ చెడ్డది మూడు అర్థాలు ఈ మూడు అర్థాలలో ఇక్కడ అర్థం ఏమిటి అంటే శృతి చెప్పండి ఇక్కడ అర్థము మృత్యుడు మూడు కాదు ఓ రకంగా ఇంటర్ కనెక్టెడే బట్ ఆ మూడు అర్థాలని ఇప్పుడు మేము తీసుకోవద్దు మృత్యు వల్ల అర్థం తీసుకోవద్దు వ్యవహారం కూడా అసత్యం అదే అదే మిథ్య అంటే ఒక వ్యవహారం మిథ్య ఆ రకంగా అసత్యం కాబట్టి ఇక్కడ మీరు ఆ మూడు అర్థాలు ఉంటుంది ఇక్కడ మృత్యు వల్ల అర్థం తీసుకోవద్దు ఇక సత్ అంటే ఏంటి ఉన్నది ఓ హాయ్ ఓ సత్ హోదా ఉన్నది తర్వాత సత్ అంటే మంచి కూడా సత్పురుడు ఆ రెండు అర్థాలు ఉంది ఇక్కడ అమృతం అని అర్థం అంటే మృత్యు స్థితిని దాటిన అమరత్వము అమృత మోక్షము ఈ రెండు అర్థాలు కాబట్టి ఇప్పుడు ఏమిటనమాట అదే అర్థం మృత్యు వా అసత్ సదామృతం మంత్రం చెప్తున్నాను మంత్రంలో చెప్తున్నాను ఇప్పుడు ఈ అర్థాలని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫస్ట్ సెంటెన్స్ ఎలా తయారవుతుంది మృత్యోర్మామృతం గమయ అంటే అసతో మా సద్గమయ అది కదా అసత్ అంటే మృత్యు కాబట్టి అసత అంటే మృత్యో మా అంటే మానే సద్ అంటే అమృతం గమయ అంటే గమయ కాబట్టి అసతో మా సద్గమయ అంటే అర్థం ఏంటి మృత్యో మామృతం గమయ చెప్పనే దేహం దేహాభిమానం పెట్టుకుని పశుభావంలో ఉంటే నేను మృత్యు యొక్క ఒడిలో ఉన్నాను మృత్యు ఒడిలో ఉన్నాను ఇప్పుడు నన్ను అమృతం అంటే అమరణ స్థితికి పొందుకోను అని అర్థం అసతోమా సత్యంగా ఎంత బాగుంటుంది కాబట్టి అంటే దీనికి మంచం పట్టడం అన్నది దీనికి సంబంధించిందే మంచం పట్టడం ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఓన్లీ మృత్యువుకి జస్ట్ ముందు స్థితి కదా వద్దు మంచం పట్టడం వద్దు మృత్యువు వద్దు నన్ను అమృతత్వం వైపు కోరుకోను ఎలా వస్తున్నది దేహభావాన్ని విడిచిపెట్టగలం దేహాభిమానాన్ని ఏ మేరకు మనం తగ్గించుకోగలిగితే ఆ మేరకు అమృతత్వాన్ని పొందేస్తాం తర్వాత కంప్లీట్గా దేహభావాన్ని రిజెక్ట్ చేసేయటం అన్నది ఆవశ్యకము కాదు సంభవము కాదు కాబట్టి
వీలైనంత మేరకు తగ్గించుకుంటూ రావాలి. దట్ ఈస్ ది ఎలివేషన్. దేహభావాన్ని తగ్గించుకుంటూ వస్తే అభ్యారోహం కదా, కొండ ఎక్కిన కొండ ఎక్కడ ఉంటే ఒక్క అంగుతున్న వెళ్ళి అక్కడ కూర్చుంటారా ఏమే? అనుమతులు కూర్చున్నాడు అంటే ఎవరో అనుమతులు కూర్చున్నాడు అంటే అలాగే దానికి దీనికి సంబంధం ఉందా? మనం అనుమతులు కూడా వేగంగా వెళ్ళాడు తప్ప ఒక్క ఉదుకుని ఈ క్షణంలో ఇక్కడ ఉండే అదే క్షణంలో అక్కడ ఉన్నాడా? అది కూడా వేగంగా వెళ్ళాడు. మనం అంత వేగంగా వెళ్ళక్కం. అంత వేగంగా వెళ్ళి గొప్ప గొప్ప పడ్డానంటే మెల్ల మెల్లగా కొండెక్కేపు మెల్లగా ఎక్కాలి. కొండెక్కేపు మెల్లగా ద స్టడీ మీన్స్ ద రేస్ స్లో అండ్ స్టడీ మీన్స్ అది మామూలు పదం పొందాం. కొండెక్కేప్పుడు యూ ట్రై దిస్ యూ గో స్లో. డైమండ్ పాయింట్ దగ్గరకాలంలో మెట్లు ఎక్కేప్పుడు గో స్లో. మీరు వేగంగా ఎక్కేస్తే మూడో మెట్ల దగ్గర ఆగి కొంత విషయాలు తీసుకుని అది రావాలి. అలా కాకుండా గో స్లో. మీరు ఆగక్కడము కొండెక్కడం స్లో. ఇది ఏమంటే ఫిజికల్ కొండ ఎక్కడమే స్లోగా ఎక్కాలి. దీనికి టేక్ యువర్ టైం, దేర్ ఇస్ నో హర్రీ, బట్ ప్రొసీడ్ కాన్స్టెంట్లీ. చెరై వేది చెరై అలా అడుగు మీద అడుగు వేసుకుంటూ ఇప్పుడు ఆభిముఖ్యం. ఈ ఆభిముఖ్యం అంటే సంసారాన్ని సంసారం వైపు పెడముఖము పెట్టుకుంటారు. ఫ్రీడమ్ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇంకొకరికి ఫ్రీడమ్ ప్రేడం ఇచ్చేటు. ఇప్పుడు పరమర్షి గిన్నె తోముందని పక్కన ఉండి ఏ గిన్నె ఎలా తోముందో చూసుకుంటే మీకు ఫ్రీడమ్ ఉన్నదో ఆమెకు ఫ్రీడమ్ కదండి. అలా చూడకూడదు. ఓకే ఇంకొక విషయం ఏంటో గిన్నె సరిగ్గా తోముకుందో సరిగ్గా తోముందో ఎదురు వస్తుంది ఆ గిన్నె మనం తోముకోవచ్చు. ఆ మనకు ఇంట్లో ఒకసారి తోముకోవడం ఆమె తోమినట్టు తోముతుంది కాదు. ఏదైనా గిన్నె కొడుకుంటుంది మరి నుంచి మహాభారతం ఇంకా మీరు చక్కగా ఫ్రీడమ్ అది తోసి ఆ పదే తర్వాత తలదీకి పెట్టుకుని నడిపోమ్మా అని మీరు దగ్గర చూసుకోవచ్చు. ఫ్రీడమ్ కాబట్టి నేను ఇంత చిన్న పుష్పాలు అంటే సంసార లంపటాలు అలా ఉంటాయి. అందుకోసం చిన్న చిన్న లంపటాలు ఇలా కాబట్టి అప్పుడు అయిపోయిందా సంతకుడి పొదుపు ఎదరవాళ్ళ తాను మనకి పొదుపు ఎదరవాళ్ళ దగ్గర విస్తారంగా పెద్ద చేయి ఉండాలి. మన దగ్గరకు వచ్చాక ఎదరవాళ్ళకి పెట్టాడు రెండు కోట్లు అన్నాను చెప్పాలి. మన దగ్గర ఒక కోర్టు తీసుకుంటాం మంచిది. కాబట్టి కొండ ఎక్కినట్టు ఆరోహం కాబట్టి కంగారు పడాల్సింది ఏం లేదు. అమృతు నుండి అమృతం వైపు నన్ను కోరిపోతుంది. ఎవర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్, ఎవర్ మూవింగ్ నెవర్ స్లిప్పింగ్ అంట, ఎవర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. అందుకే తెలుసుకో మనం వేరే మూవింగ్ అనే సందర్భం మనం తెలుసుకోం. ఎట్టి ఎక్కి మంది మనం తెలుసుకోం. ఆ ఎలివేషన్ యొక్క మహిమ, ఆ చల్లదనం, ఆ శాంతి మనం తెలుసుకోం. కాబట్టి ఆ డైరెక్షన్లని మాత్రం ఎప్పుడు మార్చుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళి ఇట్లా చెయ్యి అనే ప్రార్థించాలి. అదే ప్రార్థించాలి. మిగతావన్నీ ప్రార్థనలన్నీ ప్రార్థన చేస్తే ఇదే ప్రార్థన, లేకపోతే ఏవో అర్థమర్థం లేని ప్రార్థనలు ఎందుకు అనవసరంగా? మోక్షాన్ని ప్రార్థించాలి కానీ డబ్బు మరొకటి ఏం ప్రార్థిస్తాం? డబ్బు కూడా అవసరమైన మేరకు ఫోన్ చేసి కూర్చుంటే దాన్ని భద్రం చేసుకుంటూ అలా పట్టి కూర్చుంటే దాంట్లో కూడా ఏమి సుఖం కాదు. భాష్యం అసతోమా సద్గమయ అసమంత్రో యదాహ యదుక్తవాన్ కః అస్య అర్థః సూచ్యతే. అన్నా మంత్రం ఏదో చెప్తోంది అసతో మా సద్గమయ అంటోంది. ఆ పదాలు అలా ఉన్నాయి.
అంటున్నాను. దాని అర్థం ఏమిటంటారు చెప్పండి అంటే చెప్తున్నాను. అసతోమా సద్గమయ ఇది అది ఆ మంత్రానికి అర్థం ఇప్పుడు చెప్తున్నాను. మృత్యుర్వా అసద్, అసత్ అంటే మృత్యువే. మృత్యు అంటే ఏమిటి మరి అది చెప్పాలి కదా. అసత్ అంటే మృత్యువే వారి మృత్యు అంటే ఏమిటి? మృత్యుని ఇప్పుడు మేమేమి మేమే తప్పించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఎన్ని ఎందుకు తప్పించుకోవడం? గాలి పూసులో భోజనం చేయడానికి సిద్ధించుకోవడం భోజనానికి సిద్ధంగా ఉంది. మృత్యు నుంచి ఏమిటి తప్పించుకునేది? మృత్యు ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు మేము తప్పించుకోవడం ఎందుకు లేదు? నౌ వీఆర్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ డెత్. వాట్ ఈస్ మృత్యు? అసర్త స్వాభావిక కర్మ విజ్ఞానే అలా ఇక్కడ నుంచి కొంచెం సంసారానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ చర్చ. మీరు సహజ సిద్ధంగా సాంసారికమైన కర్మలు ఏవైతే చేస్తారో వాటికి మృత్యు అవుతాయి. సాంసారికమైన ఉపాసనలు ఏవైతే చేస్తారో వాటికి మృత్యు అవుతాయి. మీరు మాల్కి వెళ్ళి ఆ నెలకు కావాల్సిన వెత్సాలు జాగ్రత్తగా రూపాయలు వేయించి భద్రంగా తెచ్చుకుని లోపల పెట్టుకున్నారు. బియ్యం సర్దుబాటు అయిపోయి పప్పులు ఉప్పులు కూడా సర్దుబాటు అయిపోయి ఏడాదికి ఆదాయం పెట్టాలి. ఏడాదికి కావాల్సిన చింతపండు కూడా కొనేసి బుట్టలో పెట్టేసుకున్నాం. బెల్లం కూడా బుట్టలో పెట్టేసుకున్నాం. వీటిని ఏమంటారంటే స్వాభావిక కర్మ అంటారు. అది ఇంకా స్వాభావిక ఉపాసన. స్వాభావికం అంటే నా కొడుకు నా చెప్పు నా కొడుకు నా చెప్పు నా కొడుకు నా కొడుకు మా బాగుంది బాగుంటుంది బాగుంటుంది నా డబ్బు నా ఆభరణాలు నా చేతులు నా పంచము నా చుట్టాలు ఇది ఉపాసన. ఇది నా ఇల్లు నా ప్రాపర్టీ ఇదే కదా. సో ఇది స్వాభావిక ఉపాసన. ఈ రెండింటికి కలిపి ఇంకా అంతకంటే బెటర్ మీనింగ్ మృత్యు ఉండదు. ఎందుకో చూసిన ఇవన్నీ ఉత్సూపు చేత కబళించిపోయింది. ఈ సర్వం ఉత్సూపు అదే దీంట్లో వీడికి మిగిలింది కణము కూడా. కణం అంటే కణం కూడా కాబట్టి మంచి పేరే పెట్టారు మృత్యు. కిన్నది మృత్యు పెట్టింది అవును. దాచుకున్నది మృత్యు దానం చేసింది అవును. అయితే దానం చేసేప్పుడు కూడా నాకు పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో మళ్ళీ నాకు డబ్బు వస్తుంది అంటే మళ్ళీ మృత్యువే నాకు అని మీరు అన్నారంటే మృత్యువే. స్వాభావిక స్వభావం అంటే అజ్ఞానం. ఆత్మస్వరూపం తెలియకుండా చేసే కర్మలు ఆత్మస్వరూపం తెలియకుండా చేసే ఉపాసనలు వీటికి మృత్యువు అసలు కాబట్టి ఈ స్వాభావిక కర్మ విజ్ఞానాలని మృత్యు అని ఒక పేరు అసత్ అని ఇంకో పేరు. అసత్ అని ఎందుకు పేరు పెట్టారు? అసత్ అంటే చెడ్డదని కదా అర్థం. అత్యంత అధోభావ హేతు ఈ స్వాభావిక కర్మ విజ్ఞానాలు ఉన్నాయే అంటే ఈ సంసార విషయాలని పోగు చేయడం పరిరక్షించడం వాటిని పట్టు కూర్చోవడం తర్వాత వాటినే సాంసారికమైన విషయంలో ఉపాసించడం ఇది ఇది అత్యంత అధోభావ హేతువు. అది సుఖరాము మనల్ని ఆ సంసారపు అడుగులోకి ఆ బురదలోకి మరింత మరింత లాగేసి మనల్ని రోగగ్రస్తులు చేసి మంచం పట్టినట్టు చేస్తుంది. ఈ మంచం పట్టడం అనే మాట నాకు ఏ ప్రశ్న వస్తున్నాను. ఎవరో మహాత్ములు చెప్పాడు అప్పటి అలా తీసి అలా అధోభావంలో పడిపోతుంది. అత్యంత అధోభావ పతన. ఒక ఆయన ఉన్నాడు. ఆయన గుంటూరులో పెద్ద మర్చెంట్ కాటన్ మర్చెంట్ గుంటూరు కాటన్ సెంటర్ కాటన్ పొగాకు వీటిని క్యాష్ క్రాప్స్ అంటే వాడికి తినేది పంపించింది కావాలి దొబ్బు సంపాదించడానికి ఒక కాటన్ వచ్చి ఆయన నార్త్ క్యారోలైనా నుంచి కాటన్ బేల్స్ తెప్పిస్తూ ఉంటాడు అమెరికా నుంచి. ఇక
ఇక్కడ కాటన్కి ఆ కాటన్ కలిపి స్పిన్నింగ్ బోర్డు బాగా లాభశాలిలో ఆయన నార్త్ గారు ఆ బెయిల్స్ మీద అతను తెచ్చుకొని ఎంతో అతనిచ్చాడో అది రావడమో ఇది మొత్తాన్ని అనుకుంటే ఐదు ఇంట్లో మంచం పట్టాడు. పెద్ద ఆయన కొడుకులు వాడు ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, పెద్ద ధనం మంచం పట్టాడు. మంచం పడితే ఈ కొడుకులు వాళ్ళు ఇంట్లోకి ఉంటాయి కదా, ఈ సాగుడు అలాగే అస్తులు కదా మరి ఈ చుట్టుపక్కల ఉండే బంధువులు ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ధనవంతులు ఉంటే వాళ్ళు ఈ మహాత్ములు ఎవరిలో పెట్టారు. వీళ్ళు హరే రామ 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 హరే హరే జపం చేస్తున్నారు. ఆయన చుట్టూ జపం చేస్తుంటే ఓ మహాత్ములు ఆయన అలా మంచం పట్టున్నాడు, అలాగే కనుమూసుకుని నాకు తెలియదానే ఉన్న అప్పుడప్పుడు వాళ్ళు చూసి మరి కనుమూసుకుంటున్నాడు. అప్పుడు ఒక మహాత్ముడు చెవిలో అడిగాడు, అడుగు అందరూ హరేరామ హరేరామ చేస్తున్నావు కదా, మీకు ఆ రామీణ మనస్సు ఎకాగ్రమవుతుందా, ఆ రామాన్ని మీరు కూడా భావన చేసుకుంటున్నారా అని అడిగాడు. అలా చేసుకోవాలి కదా, మీరు చేసుకుంటున్నారా కదా అని అడిగారు. మాట వచ్చి అడిగారు. అయితే నాకు ఆ భావన కలుగుతుందయ్యా, మంచం పట్టిన వాడివి మీకు వీళ్ళు వచ్చి కూర్చొని జప చేసినందుకే మళ్ళీ భావన అద్భుతం ఏగలుగుతుంది అని మనస్సులో అనుకుని మరి ఏం భావన కలుగుతుందని అడిగి నార్త్ కేరళ తెచ్చేసిన వీళ్ళు ఉన్నాయా అవి వచ్చాయా వచ్చి జాగ్రత్తగా వసంత దర్శకోవడానికి ఆ భావమే నాకు కలుగుతుంది. మీకు స్వామి ఆయన ముగ్గురు వెళ్ళినప్పుడు ఆయన కలిగారు ఆయన అది అలా అత్యంత అధోభావ హేతుత్వ ఇంకా అంతకంటే అధోభావం ఏమి వచ్చింది ఎందుకంటే హీఈస్ నో మోర్ అండ్ హీఈస్ అబౌట్ టు డై, హీ నో మోర్ నౌ అట్ దీస్ అబౌట్ టు డై అండ్ హీ లివ్డ్ హార్ట్లీ ఫార్ వీక్ ఆర్ టూ ఓవర్. కాబట్టి నెల అంటే ఎక్కువ టైం, ఏడాది అంటే ఎక్కువ, అది వేగంగా ఉంటుంది టైం. కాబట్టి ఆ స్థితిలో తను నిస్సహాయంగా మంచం మీద పడుకుంటే వీడికి ఉద్ధరించడం కోసం చుట్టుపక్కల వాళ్ళు రామనామాన్ని జపిస్తుంటే అప్పుడు కూడా రామనామం బుద్ధిలోకి వెళ్ళట్లేదు, ఆ రామనామం స్మరించుకోవాలని అనిపించట్లేదు, అప్పుడు కూడా కాటన్ గేమ్స్ గుర్తు వస్తున్నాయి అంటే ఇంకా అంతకంటే అర్థభావం ఏమవుతుంది. అంచేతనే మంచం పట్టే కాబట్టి అప్పుడు రామకృష్ణ అంటే అది మొత్తం కాదు, అదేదో ఇంద్రియాలు బలంగా ఉన్నప్పుడు చూసుకోవాలి తప్ప.